గురుగారు, వృశ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము అలాగే రాజపూజం అవమానం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా, ఈ వృశ్చిక రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే మనకి పంచాంగాల్లో 8, 14 అంటే ఆదాయం 8, వ్యయం 14గా చూపిస్తున్నాడు. అలాగే 4, 5 అంటే మనల్ని వీళ్ళని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య అంటే రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఇప్పుడు 8, 14 అంటే మనకి చూసే వాళ్ళకి ఈ పంచాంగం చూడగా ఇవ్వవే 8 ఉందా ఖర్చు, అంటే ఆదాయం 8 ఉందా ఖర్చు 14 ఉందా అని భయం వేస్తుంది. దీనికి భయపడాల్సిన పని లేదు. వృశ్చికం వారికి గురువు దృష్టి 2వ స్థానం మీద ఉంది. ఏది మే వరకు, మే దాటిన తర్వాత మారుతుంది మళ్ళీ. అంటే ఏం చేయాలి, గురువు దృష్టి పక్కకు పోతుంది కాబట్టి కూడా ఆదాయం తగ్గిందని కూడా పంచాంగాల్లో ఉంటుంటుంది. ఖర్చుల స్థానం పెరుగుతుంది అనేటువంటిది కూడా చూపిస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే, ఖర్చుల స్థానం గ్రహం అయితే ఎక్కడ ఏమీ సపోర్ట్ చేయట్లేదు ఖర్చులకి, కాకపోతే ఆదాయాన్ని ఇచ్చేటువంటి గురువు మాత్రం పక్కకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దక్షిణామూర్తి ఆరాధన, దుర్గాదేవిది ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ, వీళ్ళ క్రియేటివ్ మూలంగా ఆన్లైన్ ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి తరం మారింది. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లో కొనేసుకుంటున్నారు, షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కంటే కూడా. కాబట్టి ఏంటి, వీళ్ళు ఆన్లైన్ పెంచుకోగలిగితే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నా బాగా ఉంటుంది వీరికి, అంటే పెరుగుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా అవమానము రాజపూజ్యంలో కూడా అవమానం తగ్గించుకోవాలి, రాజపూజ్యం పెంచుకోవాలనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే మనకి 4, 5 ఉంది. సో రాజపూజ్యం 4, అవమానించేవాళ్ళ సంఖ్య 5 ఉంది. కాబట్టి వీరు అవమానం తగ్గించుకోవాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే రాజపూజ్యం పెరుగుతుంది వీరికి. అంటే రాజపూజ్యాన్ని ఇచ్చేటువంటి ప్లానిటరీ కాంబినేషన్స్ కానీ, రాజపూజ్యాన్ని ఇచ్చేటువంటి దేవత అనుగ్రహం కానీ వీరికి ఉంది. వీరికి అవమానం తగ్గాలి అంటే వీరు విష్ణు సహస్రనామాలు వినడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము, శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే కూడా వీరికి అవమానం అనేటువంటిది తగ్గుతుంది. రైట్. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి అది చూసుకుంటే కనుక వీరికి పంచమంలో రాహు ఉన్నందుకు, ఇప్పుడు చూడండి కొంతమంది సంతానం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు, ఒక్కోసారి వేస్టేజ్ అవుతూ ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. రెండవది గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు పంచమ రాహు మంచివాడే చెప్పాలంటే, కాకపోతే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మాత్రం లాభస్థానంలో కేతు ఉన్నందుకు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇదొకటి మెయిన్గా చూసుకోవాలి. 6లో గురువు ఉన్నందుకు ఏంటంటే, సర్వసాధారణంగా మే వరకు 6లో గురువు ఉంటాడు, అది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కాకపోతే తెలియని లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత లిటిగేషన్స్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఈ 7వ స్థానంలో గురువెళ్ళి లగ్నాన్ని చూస్తున్నప్పుడు మాత్రం వీరికంటూ ఒక గ్రోత్ కూడా ఇస్తాడు గురువు, సప్తమంలో ఉండే లగ్నాన్ని చూస్తున్నందుకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేస్తే ఫైనాన్షియల్గా బాగుంటుంది. దక్షిణామూర్తి ఆరాధన లేకపోతే సర్వసాధారణంగా దుర్గాదేవి ఆరాధన మంచిది. అయితే 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ, ఎందుకంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు దీన్ని. సో ఈ అర్ధాష్టమ శని సమయంలో కన్స్ట్రక్షన్స్, వెహికల్ కొనుక్కోవడము, ల్యాండ్ కొనుక్కోవడము, ఏదైనా కోర్సు ప్రారంభించడము లాంటివి చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకొని చేయాలి. అలా కనుక చేసినట్లయితే బాగుంటుంది. కొంచెం ఏంటంటే హెల్త్ పరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి అర్ధాష్టమి నడిచేటప్పుడు. జాగ్రత్తలు అంటే ఏం చేయాలి, తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవడము, నూనె నువ్వులు దానంగా ఇవ్వడము శనివారాల పూట చేసినట్లయితే సరిపోతుంది. తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, అయితే ఇది క్రోధి నామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము, ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడమ్మా. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలువ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం, ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు,
మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్, ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదు అండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి, రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి, ఓం నమో నారాయణాయ ఓం మహాగణాధిపతయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 టైమ్స్ హనుమాన్ చాలీస చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్యభగవానుల్లోనే అందరూ ఉంటారు, గణపతి అంటే సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్యభగవాను చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి, అందరికీ సమర్పిస్తున్నానని నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా, ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటే? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటన్న వాతావరణం, బయటన్న మార్కెట్, బయటన్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ధనాదిని బట్టి, ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ థర్డ్ హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు, అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి, అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చేమండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. సింపుల్ అమ్మా, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే 30 minutes వచ్చేస్తాను నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి, కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా, అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కారులో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ అంటే రాలేదు,
అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో, మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దాన్ని దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.